వాళ్ళంతా కలిసి బొక్కుమడిగా నన్ను ఓడించేందుకు కుట్ర చేశారు మీరు రాసి పెట్టుకోండి మిత్తి అసలు చక్రవడ్డీ కలిపి వచ్చే ఎన్నికలు కూడా గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్నే కాదు ఇవి ఆదివారం కాజుపేటలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన ఈ వ్యాఖ్యలు ఏ మంత్రిని ఉద్దేశించి చేశారనే చర్చ జోరిగా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో విదేశాల్లో ఉన్న ఒక మంత్రి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి తాను ఓడిపోయే అవకాశం ఏమైనా ఉన్నదా అని ఆరా తీసారని మల్లన్న చెప్పారు తనను ఓడించేందుకు కుట్ర చేసిన వాళ్ళలో ఒక్కడిని కూడా వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వనని అలా చేయకపోతే తన పేరు మల్లన్నే కాదని చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడంపై అప్పట్లోనే రకరకాల చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మల్లన్న వ్యాఖ్యలు కోమటి రెడ్డిని ఉద్దేశించినవే అనే ప్రచారం జోరందుకుంది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తా రాస్ పెట్టుకోండి అంటూ ప్రభుత్వాన్ని మల్లన్న హెచ్చరించడం గమనార్హం